సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-3653-365. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఢిల్లీ వెళ్ళి ప్రధానితోనూ అటు హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరుల కేంద్ర మంత్రులందరితో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చించడం జరిగింది. ఇవి ఎంతవరకు సాకారం అవుతాయి, అసలు ఏంటి అసలుకి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మంచి రోజులు వచ్చాయి చంద్రబాబుకి, మొత్తం కూడా కేంద్రము టీడీపీపై ఆధారపడే పరిస్థితి ఉంది కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు. అయితే ఇక్కడ బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలనేసే చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని విన్నవించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాలపై మనతో డిస్కస్ చేయడానికి సుమన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నిన్న రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మనకు ప్రధాని మోదీ గారితో పాటు అమిత్ షా గారిని తర్వాత కేంద్ర మంత్రులందరూ కూడా కలవడం జరిగింది కదా. అంటే రాష్ట్ర ప్రయోజనంలో పోలవరం నిర్మాణం కావచ్చు, ఇక దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇక ప్రత్యేక ప్యాకేజ్ అంటే బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్రత్యేక ప్యాకేజీని చదువుకోవాలి, రాష్ట్రంలో రోడ్లు రవాణాకు సంబంధించిన విషయాల్లో కూడా ఇతోధికంగా సాయం చేయాలనేసి ఆయన అభ్యర్థించడం జరిగింది, విన్నవించడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే వైసీపీ వాళ్ళేమో ఇక ఈరోజు కేంద్రాన్ని మెడలు వంచే అవకాశం చంద్రబాబు చేతుల్లోకి ఉంది కాబట్టి ప్రత్యేక హోదా తీసుకురావాలంటున్నారు. చంద్రబాబు గారు నిన్న బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని విన్నవించినట్లుగా పత్రికల్లో మనం ఈరోజు చూసాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? డెఫినెట్గా అంటే 5 సంవత్సరాలు మేము ఏం చేయలేకపోయాం, మెడలు వంచలేకపోయామని వైసీపీ అంగీకరించినట్టే సుబ్బారెడ్డి గారు కూడా దాన్ని బట్టి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి. అంటే ఇప్పుడు మీకు మ్యాండేటరీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి. మీ మీద ఆధారపడి ఎంపీలు సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు వచ్చింది కాబట్టి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి, పోలవరం పూర్తి చేయండి అని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పిన, వైసీపీ అధికార ప్రతినిధులు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు మేము చేయలేకపోయాం కాబట్టి మీరు చేయండి అని అంటున్నారు. అదే సమయంలో నిన్న నెల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మోదీ గారిని కలవటం మనం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక శుభ పరిణామంగానే చూస్తున్నారు. ఎందుకంటే మేము 164 సీట్లు ఇచ్చాం, 21 మంది ఎంపీలు సఫిషియెంట్గా ఇచ్చాం, టీడీపీకే 16 ఇచ్చాం, జనసేనకు 2 ఇచ్చాం కాబట్టి ఈ కూటమి చేయగలదనే ఆలోచనతో ఆ రోజు పూర్తి మెజారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికలు చాలా ఉన్నాయి. ముందు అమరావతి పూర్తి చేయాలి, తర్వాత పోలవరం పూర్తి అవ్వాలి ఆంధ్రుల జీవనాడి, తర్వాత ఇండస్ట్రీస్ రావాలి, ఈ రాజధాని సువిశాలంగా సుభిక్షంగా ఉండాలనేది ప్రజల కోరిక. దాంట్లో భాగంగా మోదీ గారిని ఈ సఫిషియెంట్ మెజారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ ఎంపీ సీట్లు చాలా కీలకమైనవి. అంటే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల యొక్క ఇది లేకుండానే మిగతా లేకుండా ప్రాంతీయ పార్టీలు అధికారంలో వద్దామని బీజేపీ ఒంటరిగా భావించింది. కానీ ప్రాంతీయ పార్టీల సపోర్ట్తో ఇప్పుడు వచ్చింది మీకు తెలిసిన, కానీ ప్రాంతీయ పార్టీలు ఇంపార్టెన్స్ ఏంది, బీహార్లో నితీష్ కుమార్ స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాడు, బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ నాయకులు అంటున్నా, ఇప్పటికీ లైవ్లో అది తీసుకొస్తాం లోకేష్ రూపంలో చాలామంది చాలా రకాలుగా అన్నారు. ఏదైనా కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా ఆ యొక్క స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి బుందేల్ఖండ్ తరహాలో ఒకటి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, బుందేల్ఖండ్ అడుగుతున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అడుగుతుంది. కాబట్టి ఎక్కువ సాధ్యమైనంత ఎక్కువ నిధులు ఇస్తే ఈ దీర్ఘకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి సానుకూలంగా స్పందించినట్టే కానీ మీడియాలో కానీ పార్టీ వర్గాలు కానీ చెప్తున్నది, అది గుడ్ మూవ్, అది మంచి జరుగుతుంది. అదే సమయంలో మీరు మోదీ గారితో పాటు అమిత్ షా గారిని కూడా కలవటం దీర్ఘకాలికమైన సమస్యలని చర్చించడం ఒక సానుకూలంగా జరిగింది. సాక్షాత్తు 16 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి, 16-2-18 ఉన్నారు కాబట్టి మూకముడిగా లావు కృష్ణదేవరాయలతో ఎక్కడికి వెళ్ళినా వెళ్తున్నారు, మంచి జరుగుతుంది. అదే సమయంలో ఈ అన్నింటిలో ఈ టూర్లో ఆశాజనకంగా ఉన్నది ఏం కనపడింది నాగరాజ్ గారు, భారత్ పెట్రోలియం రిఫైనరీ అనేది ముందుకు వచ్చారు, హరిదీప్ సింగ్ని కూడా కలిశారు. పెట్రోలియం నౌకలు తీర ప్రాంతం ఎక్కువగా ఉంది, గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకే ఉంది ఆంధ్రప్రదేశ్కే. అది దాని మాటన యొక్క సీకోస్ట్ని ఉపయోగించుకునే పరిశ్రమలు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి అని కోరిక, దీర్ఘకాలిక కోరిక. అది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబట్టి ఈ రిఫైనరీ కోసం వాళ్ళు ఎతుకుతున్నారు, 4,000 నుంచి 5,000 ఎకరాల భూమి కావాలి సాక్షాత్తు. ఇప్పుడు 3,000 ఎకరాలు ఉంది, అవసరమైతే ఇంకెంతైనా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మచిలీపట్నం ఎంపీగా గతంలో చేసి సెంట్రల్తో బాగా రిలేషన్స్ ఉన్న బాలశౌరి గారు నిన్న సాక్షాత్తు హరిదీప్ సింగ్ గారికి పోర్టుల శాఖ మంత్రిని చెప్పారు, చెప్పి సానుకూలంగా స్పందించారు. అదే కనుక ఇండస్ట్రీ వస్తే 60,000 కోట్లతో ఆ రిఫైనరీ కనుక వస్తే
వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే 4 సంవత్సరాలు అది పూర్తవుతుంది. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చారు కాబట్టి కూటమి దాంట్లో ఇది పెద్ద ఇదిగా ఊరటగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి సెంట్రల్లో ఈ యొక్క సీట్లు పక్కనున్న బీహార్ సీట్లు చాలా కీలకమైన అధికారంలో వచ్చింది కాబట్టి రాష్ట్రం ఏది కోరుకున్నా తీర్చాల్సిన బాధ్యత సెంట్రల్కి ఉంటుంది, అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, అంతే కదండి. ఆ విధంగా ఈ పర్యటన ఢిల్లీ పర్యటన అనేది ఫ్రూట్ఫుల్గా ఫలప్రదమైంది అనేది చెప్పాలి. అంటే ఖచ్చితంగా అంటే మనకు ప్రత్యేక హోదా కావాలని వీళ్ళు అడుగుతున్నారు కదా, మరి ప్రత్యేక హోదా మనకు వస్తుందంటారా రాదంటారా? నిన్నేమో బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజ్ అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఇప్పుడున్న పరిణామాలు ఏంటంటే ప్రత్యేక ఇది హోదా అనేది వచ్చే పరిస్థితి కనపడుతుంది. అంటే వైసీపీకి ఇది ఒక ప్రధానమైన అస్త్రంగా మారింది కదా, ఇప్పుడు మీరు తీసుకురావాలి, మీ చేతుల్లో ఉంది. గతంలో అంటే మాకు అవకాశం లేదు, మాకు 22 మంది ఎంపీలను ఇచ్చినా కూడా కేంద్ర అంటే మా బీజేపీ సొంతంగా మా అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు మీ అవసరంతో ఢిల్లీ ఉంది కాబట్టి ఢిల్లీ మెడలు వంచండి అని వీళ్ళు అడుగుతున్నారు కదా. సరే వాళ్ళు వంచలేదు కదా 5 సంవత్సరాలు. ఓకే, వీళ్ళు వంచుతారా? వంచే అవకాశం మాకు లేకపోయింది, మీకు ఉంది కదా అంటున్నారు. లేకపోయింది అన్నారు, ప్రజలకు వాగ్దానం చెప్పారు. 20 మంది ఎంపీలని మెడలు వంచుతామని తేలేకపోయారు, ఎప్పుడు అడగలేకపోయారు 5 సంవత్సరాలు. ఏ బిల్లులు పెట్టినా గానీ అడగకుండానే మద్దతు ఇచ్చారు, ఓకే కదా. అదే సమయంలో వీళ్ళని కూడా ప్రశ్నించేది ఎప్పుడు ప్రశ్నించాలంటే ప్రత్యేక హోదా తీసుకురాపోయినా ప్రత్యేక ప్యాకేజీ కూడా తీసుకురాలేకపోతే ప్రశ్నించాలి. వచ్చి నెల కూడా కాలేదు కదా సార్, వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇవ్వాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సంవత్సరాలు సఫిషియెంట్ టైం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 2 ఇయర్స్ ఏం మాట్లాడలా, తర్వాత కరోనా మాట్లాడలా, తర్వాత ఎలక్షన్స్ 2 ఇయర్స్ ఉందనంగా స్టార్ట్ చేశాడు ప్రభుత్వ వ్యతిరేకత. కాబట్టి వీళ్ళకి కూడా 2 ఇయర్స్ ఇవ్వాలి కదా. మీరు చెప్పిన విజయ కదా నిరసాక్షి అంటారు ఒక మాట. అదే ప్రకారం మీరు సఫిషియెంట్ టైము 164 ఎమ్మెల్యేలు 16 ఎంపీలు కూటమికి 2 కలిపి 18 ఎంపీలు ఇచ్చినప్పుడు ప్రజలు వీళ్ళని విశ్వాసంలో తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. 6 గ్యారెంటీల్లో భాగంగా మెగా డిఎస్సి 16,000 ప్రకటించారు, ఉద్యోగుల్లో ఆశ కలిగింది. ఇంకొకటి, ఈ భూమి నాది కాదనే భావం నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. 3వది పెన్షన్ కూడా ఎంత పెంచారో తెలుసు, 6,500 కలిపి 7,000 ఒక్కొక్కరికి ఆనందంతో తీసుకున్నారు. ఇకపోతే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తే స్కిల్ సెన్సెస్ ఉద్యోగాలు ఎలా వస్తాయి, దానికి నైపుణ్యం ఇచ్చే శిక్షణా సంస్థలు కూడా రావాలి అనేది కూడా తీసుకొస్తున్నారు. ఇన్ని గ్యారంటీలు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి చేసుకుంటా పోతే డబ్బులు లేకపోయినా కానీ ఇప్పుడు 35,000 మెట్రిక్ టన్నులు ఇదే వైసీపీ నాయకులు పేదవాడి బియ్యం ఆక్రమించుకుంటే దాని మాటన చెల్లింపులు కూడా చెల్లించకపోతే రైతులకు 1,000 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించిందండి, నిధులు విడుదల చేసింది. ఎట్టగొట్టే అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు కదా, సఫిషియెంట్ టైం కూడా వీళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మీరు ఎమ్మటకు తీసుకురండి అని ప్రశ్నించే హక్కు వైసీపీ నాయకులకు లేదనేది నా అభిప్రాయం. ఓకే, ఇంకొక ముఖ్యమైన అంశం మనం నిన్న గమనించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలుసు, ఒక సీనియర్ నాయకుడు, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్, అమిత్ షా అపాయింట్మెంట్ గారంటే రోజులు పడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. నిన్న పోతే ఇలా 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 అయిపోయాయి అపాయింట్మెంట్లు అన్ని. రాజకీయంలో పాలిటిక్స్ ఎలా మారుతుంది తెలియదు సార్. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ కూడా. పాలిటిక్స్ తెలిసినట్టే సక్సెస్ అవుతాడు. మీరు అన్నట్టు 4.5 దశాబ్దాల అనుభవంలో ఆయన నేషనల్ ఫ్రంట్ కి అధ్యక్షుడు చేశాడు. ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరో అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రిఫర్ చేసిన వ్యక్తి. ఈ దేశానికి తొలి దళితుడిని స్పీకర్ గా చేశాడు బాలయోగ్ గారిని. అటువంటి వ్యక్తికి 55 రోజులు జైల్లో ఉంటే ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. అధికారం అనేది చూసారా, అధికారం వచ్చిన తర్వాత ఆయనకి ఎప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ వస్తుంది. అంతే, అది అంతే, అలా అలా నడుచుకుంటుంది, అలానే ఉంటుంది. సరే, అక్కడ సఫిషియెంట్ సీట్స్ ఉన్నాయి, దాని మీద డిపెండ్ అయ్యి ఈరోజు సెంట్రల్ అధికారంలో ఉంది. కానీ రాష్ట్రాలకి దీర్ఘకాలిక కోరికలు తీర్చాల్సిన బాధ్యత ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా. తెలిసినా బీజేపీ టీడీపీ కలిసి మంచి మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఆ ప్రజల కోరికను తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ నాయకుడిగా కూటమి నాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు కాబట్టి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంటే ఇక్కడ పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలను ఎన్డీఏ అంటే ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కాకుండా ప్రయోజనాలను ప్రజల ఆశలను నెరవేర్చేలా చర్యలు తీసుకుంటుందని మనం కూడా ఆశిద్దాము. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.